टीआरएस पार्टी राष्ट्र कार्यदर्शी सोदरुडु तारिक अंसारी गारी वेदिक भीमगल एमपीपी अध्यक्षुलु सोदरुलु महेश गारी जेडपीटीसी सभ्युलु सोदरुलु चर्पल रवि गारी अट्लागे मुनिसिपल वैस चैर्मन सोदरुडु भगत गारी जेडपी कॉर्पोरेशन सभ्युलु महेश गारी भीमगल टीआरएस पार्टी मंडल अध्यक्षुलु दोनकर नरसय्य गारी भीमगल मंडल रईत समन्वय समिति अध्यक्षुलु सोदरुडु शर्मनायक गारी अट्लागे टीआरएस पार्टी सीनियर नायकुलु कर्ने सुरेंद्र गारी वेदिक मीद उन्नटुवंटि भीमगल मुनिसिपालिटी कौन्सिलर्लु सोदरी कन्ने प्रेमलत गारी दरावत लिंगम गारी मूत लता लिंबाद्री गारी अट्लागे बोदरी नर्सय्य गारी सीएच गंगाधर गारी खैरुन्निसा बेगम गारी सतीश गौड गारी तुम्मा भूदेवी गारी समम बेगम गारी मल्लेल अनुपमा गारी वेदिक मीद उन्नटुवंटि इतर टीआरएस पार्टी सीनियर नायकुलकु डीसीसीबी वैस चेयरपर्सन रमेश रेड्डी गारी इतर टीआरएस पार्टी सीनियर नायकुलकु चाला मंदि उन्नारु क्षमिंचालि अंदरिनि पेरु पेरुला चेप्पलेम मीडिया मित्रुलकु टीआरएस पार्टी कार्यकर्तलकु नायकुलकु కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి అధికారులకు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షురాలు గారికి అందరికంటే ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి భీమగల్ పట్టణ నక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా రోజులైంది మీ అందరిని ఇట్లా కలుసుకొని. ఈ రెండేళ్ల నుంచి కరోనా ఒకటి మోపైంది మనకు. మూతికి కట్టుకున్నాడు. ఎటువైనా కానీ ఒక బాగా అందరితో కలిసి మాట్లాడలేని పరిస్థితి, మీటింగ్లు పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే మంచిగా అయిందని మీటింగ్ పెట్టుకుంటే మళ్ళా సురవుతుందని చెప్తున్నారు. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి చాలా సంతోషం. ఈరోజు భీమగల్ పట్టణం ఎట్టనైతే ఉండాలా అని నేను కలగన్నాను. ఏమైతే చేయాలా అని నేను కవితమ్మ కలలు కన్నమో ఒకటొకటిగా ఒకటొకటిగా అనుకున్నట్టుగానే మెల్లగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నిజంగా కూడా నేను భీమగల్ పట్టణంలో తిరుగుతుంటే చాలా బాధేసింది. ఏంది ఇట్లా ఉంటదా ఓ ఊరు, ఇది ఏం అన్యాయం, ఒక మోరి లేదు, ఒక రోడ్డు లేదు, ఎటు చూసినా కంపు వాసన, ఎటు చూసినా పందులు, చాలా అన్యాయంగా. అంటే బాల్కొండ నియోజకవర్గంలో ఏ మండల హెడ్ క్వార్టర్ కూడా ఇంత అన్యాయంగా లేకుండే. అప్పుడే కొద్దిగా పోయినసారి ప్రయత్నం చేసినాం, ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టుకుని కొన్ని రోడ్లు వేసుకున్నాం, కొన్ని డ్రైనేజీలు కట్టుకున్నాం, కానీ ఎటు మూలకు సరిపోలే. చేసినా కానీ పెద్ద కళ్ళకు ఆడినట్టు అనిపించలే. అప్పుడు కవితమ్మ గారి దగ్గరికి, అప్పుడు తన ఎంపీగా ఉండే తన దగ్గరికి పోయి, అమ్మా ఇట్లా భీమగల్ పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇది మంచిగా లేదు, ఏం చేస్తే భీమగల్లో మనం పైసలు తెచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి వారిని అడిగి వారితో కూడా కూర్చొని మాట్లాడి భీమగల్ని మున్సిపాలిటీ చేస్తే కొద్దిగా నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్న ఒక ఆలోచన కవితమ్మ గారికి నాకు వచ్చి, మరి మున్సిపాలిటీ చెయ్యాలంటే దానికి ఎవరంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, కవితమ్మ గారు అన్ననే. ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి పోయినాం. కవితమ్మ అన్న ఇట్లా ఉన్నది మా నియోజకవర్గంలో, నా పార్లమెంటు నియోజకవర్గంలో, పాల్గొన్న నియోజకవర్గంలో భీమగల్ పాత సమితి
हेड क्वार्टर तालूका हेड क्वार्टर पेरम पद गोपदी चूस्तने यमी ले दिन मुनपालिटी चेयले मेरे वार अन्न अड़े अड़गे केटीआर गुकोनी मुनपालिटी चेसे अब मुनपालिटी को पदेन कोूपये केटीआर एवर मुनपालिटी एर्पटने मुनपालिटी को मुनपालिटी रोड वेवच्छ मोरील कटावच इंका इतर सदर्पटा की पदेन कोूपय निधन मरी नेनेम कविता अंदर की पदेन को सरपो भीमगल पुरा अंदर इंको एक्वालम्मा अभी कविता रिक्वेस्ट आम मल्ल वाल अटीआर अन्मा सरपो भीमगल को पदेन इवेदना मिनीम इनजे गति अने कदा आगे पदेन बदल इट मंजूर अट्ला मोदल मन भीमगल प्रस्था मुनपालिटी एर्पट्ठेको इरव निधुक रु संवस कल्ल में कल्ल मुदे साक्ष्यम अंटी चाला मटकू भीमगल लेने गली रोड पड़ाई मोरील लेने दोरील कड़ी डांबर रोड पड़ाई सीसी रोड पड़ाई इला अनेक रका कार्यक्रम जरूरत कल्ल मुदे चूस्त इंका पड़े इंका कोई गली रोड का मोरील कावा वाट प्रयत्न जरूत इंकले भीमगल पनी इंका मूड रूपये आरवे को एम जे इपड़ पदेन कोूपल तो वैसा इप्ड भीमगल रोड मोरील इवा वेसकना इंकोक मूड कोूपल इन शंकुस्थापन कोबरीकाय कुटा एक्त मिगलो अड़कोवाले इंकोक मूड रूपये मंजूर वेसको अभी अत दा तरवा मंजी मार्केट कटिपाले आ रोज एलक्षन अंदर तो अंदर नाट इच्छा ने कविता मंजी मार्केट कटी दाखू मूड रूपये मंजूर चेसकना इपड़े नीन कोबरीकाय कुटा अंत आ मार्केट मंजूरगा ఒక పక్కకంట వెజ్ వెజిటేరియన్ కూరగాయలు పండ్లు అన్ని ఒక పక్కకు ఒక పక్కకేమో చికెన్ మటన్ అంత ఒక పక్కకు అట్లా మార్కెట్లకు పోతే అన్ని ఆన్నే దొరకాలి ఒకసారి పోయినామంటే కూరగాయలు దొరకాలి చికెన్ ఆన్నే దొరకాలి మన ఇష్టం ఇక అన్ని వసతులు మార్కెట్ అంత పండ్లు కూడా ఆన్నే పండ్లు పెట్టుకుంటోళ్ళకు కూడా అడ జాగ చూపించడం జరుగుతది అట్లా ఒక 3 కోట్ల రూపాయల తోటి పెద్ద इंटीग्रेटेड वेज एंड नॉन वेज मार्केट अंटर दाँ अंदर दर को रूल तो अत मन दर 3 कोटि रूपये तो चुस्काली निर्णय दीकना अभी मन तहसील आफीस एम आर आफीस दिन इनका एकरम जाग मोतम एकरम जाग मैं मार्केट कटोल निर्णय दाने कोबरीकाय कम अभी तुंदर अत अंका దాని తర్వాత మన ఇప్పుడు మనం అర్బన్ పార్క్ ఏరియాని ఏమంటారు అంగడ బజార్ పాత అంగడ బజార్ ఏరియాలో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ ఉండే పాత పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ జాగంతా కూడా మనమే తీసుకొని మున్సిపాలిటీకి తీసుకొని అక్కడ ఒక మంచి పార్క్ కట్టిపియాలని చెప్పి 75 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం ఇవల దానికి కూడా కొబ్బరికాయ కొట్టాం అక్కడ మంచిగా పిల్లలు ఆడుకోవడానికి జా వసతులు ఉంటాయి పెద్ద మనుషులు తిరిగి వాకింగ్ చేయడానికి వసతులు ఉంటది పెద్ద మనుషులు కూర్చోవడానికి వసతులు ఉంటాయి అట్లా మంచి అర్బన్ పార్క్ అంటారు దీన్ని మంచి పార్క్ ఎట్లే నిజామాబాద్ హైదరాబాద్ ఎట్లేతే పార్కులు ఉంటాయో అట్లా భీమగల్ల కూడా ఒక పార్క్ రావాలన్న పట్టు ఉండే అలా దాని కోసం ఒక 75 లక్షల రూపాయలు కూడా దాని తోటి మంజూరు చేసుకున్నాం దానికి కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాం అట్లానే इंतकूड अवरमान पोटे टाइम वो पवासी
ఆ పైకి పోయేటప్పుడు ఎక్కడంటే అక్కడ వాగులను వాళ్ళను ఈయన్ను కలిసేసే బదులు మంచిగా గౌరవంగా పంపించగలిగితే మన ఇంట్లో పెద్ద మనుషుల్ని అది అందరికి కూడా మంచిగానే ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు నిర్మింపజేసింది. మీరు అందరు కూడా చూస్తూనే ఉన్నారు. మీరు వేమగల్ ఉండొచ్చు కానీ మీరు తల్లిగారింటికి పోతే ఆ ఊర్లో ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలో వైకుంఠ ధామం పేరు మీద మంచిగా అక్కడ బెంచీలు తాళబెట్టడానికి మంచి ప్లాట్ఫాము పోయిన వాళ్ళకి స్నానం చేయడానికి మంచిగా నల్ల వసతి అట్లా అన్ని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా అయినా మీ అందరు చూసారు. భీమగల్లో కూడా అంతకంటే ఇంకా మంచిగా కావాలని అంతకంటే గొప్పగా కావాలని మరొక ప్రణాళిక వేసుకున్నాం. భీమగల్లో కూడా వాగొడ్డు కాడ సగమూరు అటే పోతుంది అని చెప్పారు నాకు. కాబట్టి ఆ శ్మశాన వాటికని మంచిగా సుందరంగా తయారు చేసుకోవటానికి కోటి రూపాయలు మంజూరు చేసుకున్నాం. అది శ్మశాన వాటిక తిరిగా ఉండదు, పోయి మంచిగా కూర్చొని కోసేపు సాయంకాలం పూట పోయి కూర్చొని వచ్చినట్టు ఉంటుంది. అంత మంచిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లనే బోయిగల్లి దగ్గర ఒక శ్మశానం ఉన్నది, దాన్ని కూడా 30 లక్షల రూపాయలతో అక్కడ కూడా మంచిగా ఒక ప్లాట్ఫామ్, ఆడవాళ్ళు స్నానం చేయదలి సపరేటు, మగవాళ్ళు స్నానం చేయదలి సపరేటు, మంచిగా అక్కడ ఫెన్సింగ్, చెట్లు ఎంత మంచిగా అంటే పోయి కూసుందల్లి కూడా ఒక మంచిగా ఒక రూమ్, ఒక పెద్ద రూమ్, అది కార్యం జరిగేటప్పుడు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, కూర్చోవాలని నీడ ఉండదు కాబట్టి మంచిగా ఒక పెద్ద షెడ్ వేసుకొని ఒక రూమ్ షెడ్ వేసుకొని మంచిగా కూర్చొని వెయిటింగ్ చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో అట్లా 30 లక్షల రూపాయలతో బోయిగల్లి శ్మశాన వాటికని అట్లనే నందిగల్లి శ్మశాన వాటికని చేసుకుంటాం. అట్లనే మొగిలి చెరువు దగ్గర నందిగల్లి దగ్గర కూడా ఆడ కూడా నందిగల్లి నుంచి కొంతమంది పోతాం. బోయిగల్లి దగ్గర ముదిరాజులు బెస్తోళ్ళు ఇంకా కొన్ని ఇద్దరు 2-3 కులాలు పోతారు. నందిగల్లికేమో 300 కాపులు పోతారు. వాగడ్డకేమో 300 కాపులు ఎస్సీలు ఇంకా కోమట్లు కూడా ఆడికే పోతారని చెప్పి కోమట్లు పద్మశాలు అటు పోతారని చెప్పి అట్లనే ఇక్కడ మొగిలి చెరువు దగ్గర కూడా ఆడ కూడా శ్మశాన వాటికి ఇంతకుముందే కొద్దిగా చేసిన వాడు ఒక 12 లక్షల రూపాయలతో ఇప్పుడు ఇంకొక 15 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా మంచి సౌకర్యాలు చేయాలని పోతే మంచిగా అనిపించాలని ఎవరికైనా లాస్ట్కు సాగనంపేటప్పుడు గౌరవంగా మంచిగా సాగనంపితే వాళ్ళ ఆత్మతృప్తి ఉంటుంది, మనకు కూడా ఇంటోళ్ళకు కూడా మంచిగానే తృప్తి కలుగుతుంది అని చెప్పి ఆ శ్మశాన వాటికి కూడా మంచిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి 15 లక్షల రూపాయలు. అట్లనే మదరసా దగ్గర ముస్లింస్ కోసం కూడా ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా బాత్రూమ్లు టాయిలెట్లు కూడా కట్టియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా కొబ్బరికాయ కొట్టినాం. అట్లనే క్రిస్టియన్స్ కోసం కూడా ఒక 10 లక్షల రూపాయలు ఉంచినాం. అట్లనే వాళ్ళు జాగా ఏదన్నా చూపిస్తే వాళ్ళకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక 10 లక్షల రూపాయలు క్రిస్టియన్స్ కోసం కూడా ఉంచినాం. ఇదయింది. దాని తర్వాత ఇంకొక పని కూడా పెట్టుకున్నాం, కానీ మన రైతులు కొద్దిగా ఆబ్జెక్షన్ చెప్పుట్లా కొద్దిగా ఆగింది అది. ఇప్పుడు నేను నా కోరిక ఏముండే అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు పేదల కోసం ఎవరైనా ఏమి చేసుకోవచ్చు. ఒక ప్రజా కళ్యాణ మండపం కేసీఆర్ కళ్యాణ మండపం అని పేరు పెట్టుకొని పబ్లిక్ దాంట్లో ఫ్రీగా అంటే నామినల్ ఒక 5,000-10,000 ఫీజు పెట్టి అది మెయింటెనెన్స్ చేయడానికి ఊడ్ స్టోర్ వీడ్ స్టోర్కి ఉండాలి కదా, ఆ మెయింటెనెన్స్ కోసం ఒక 5,000-10,000 రూపాయల ఫీజు పెట్టుకొని కళ్యాణ మండపం ఒకటి పెద్దది కట్టించుకోవాలని ఒక ఆలోచన నాకుండే నేను మీకు మాట ఇచ్చిన. దానికోసం కూడా 1,50,000 రూపాయలు ఫంక్షన్ హాల్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లి పిల్ల పెళ్లిళ్ళు చేస్తే మనం ఫంక్షన్ హాల్కి పోతే 30,000, 40,000, 50,000, 60,000 రూపాయలు అవుతున్నది మనం ఏడికి పోయినా కానీ. అంత పైసలు కావద్దు పేదోళ్లకు, పేదోళ్ళే కాదు ఎవరైనా ఏపీ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 5-10,000 అయిపోయేటట్టు ఉండాలని చెప్పి ఆలోచన చేసి నేను వేల్పూర్లో కట్టించిన ఇప్పుడు నా సంతూర్లో మంచిగా ఆడినేమో 50 లక్షల రూపాయలతో కట్టించిన అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చింది. అక్కడ ఊరోళ్ళంతా మంచిగా హ్యాపీగా ఉన్నారు. కానీ భీమగల్ పెద్ద ఊరు కాబట్టి 1.5 కోట్ల రూపాయలతో కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 1.5 కోట్ల మంజూరు కూడా చేసినాం. అక్కడ ఆ వాగు బ్రిడ్జ్ కంటే మొదలు రైట్ సైడ్ అక్కడ ఒక గుడి ఉన్నది, ఆ గుడి పక్కకు కట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం. కానీ మా రైతన్నలేమో
వట్లార పోసుకోవడానికి కావాలా ఇక్కడ కట్టద్దు అని చెప్పి వాళ్ళు అంటారు. ఏం చేయాలని అర్థం కాక ఇట్లా ఆపినాం. కావాలని అమ్మనే ఫంక్షన్ హాల్ అద్దా ఏమి కావాలంటే వాళ్ళు చేయలేరు. మరి ఒకసారి అప్పుడు చేయరు ఆయన తినకపోతుందో అది కొట్టినారా. మరి జాగ్రత్త సంగతి, మరి మీరేమో కావాలంటారు, మన అయ్యలేమో మొగోళ్ళేమో అద్దంటున్నారు. మరి ఏందో ఒకసారి చూడరు. నేను మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ అది మీకు అవసరం వస్తే ఇంకో జాగ్రత్త చూపించి నేను చే తెలబెట్టింది ఏంటంటే గ్రామం మొత్తం కూడా దానికి ఉపయోగంలోకి రావాలని. ఇది కలికాలం ఉంటే ఎప్పటికి ఉంటుంది కాదు. ఎవరు పెళ్లి చేసుకున్నా ఇప్పటికే మన ముఖ్యమంత్రి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే 100,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా 100,000 రూపాయలు దేనైనా ఇట్లా ఈ ఫంక్షనల్ కూడా కట్టించడం అనుకో ఇంకో 50,000 మిగులుతాయి. చాలా పెద్ద డబ్బు అవుతుంది అది, అందరికి కూడా పనికి వస్తుందని చెప్పి కట్టించాలని చెప్పి నేను 1.5 కోట్లనైతే రెడీ పెట్టిన పైసలు నేను. మరి ఇక జాగ కిరికిరి పెట్టుతున్నారు మీ వాళ్ళు. మరి జాగ కిరికిరి లేకుండా చూసుకోండి. ఒకవేళ నా జాగ కాకపోతే మరి వేరే జాగా చూపిస్తారా? జల్దీ కట్టారా? కట్టకపోతే పైసలు వాపసు పోతాయి. మళ్ళా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా నా రైతన్నలను కూడా కోరుతా ఉన్నా. నేను సామరస్యకంగా ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టి ఏం చేసేది లేదు. అందరు మీరే కూర్చొని మాట్లాడుకొని మరి మన ఊరికి ఇది కావాలి కదా, మరి మంచిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశం ఉంటే మన జాగా విషయం కూడా మరి వేరే జాగా లేదు. వేరే నేను గవర్నమెంట్ జాగా నేను చూపిస్తే వేరెక్కడ కనిపిస్తలేదు. మరి కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఆ జాగా ఓకే అంటే అర్జెంటుగా దానికి కూడా కొబ్బరికాయ కొట్టి సురు పెట్టి స్టార్ట్ చేయించేస్తా. ఓకేనా? ఇక మీరు ఇవన్నీ కూడా అంటే నిజంగా కూడా నేను కవితమ్మ ఇద్దరం కూడా అదే అనుకుంటాం ఎప్పుడు. భీమ్గల్కు మంచిగా లేని భీమ్గల్ని మంచిగా చేయమా పూనుకుంటే ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతున్నది. ఇక కొద్దిగా లేదు అయిపోతుంది అనుకుంటే కొద్దిగా లైటట్ లేదు ఇది భీమ్గల్. అయినా సరే పట్టు పట్టణం ఎట్టి పరిస్థితుల్లో భీమ్గల్ని విడిచిపెట్టేది లేదు. ఇది మొత్తం మంచిగా అయిన దాకా దీన్ని వదిలిపెట్టాం నేను కవితమ్మ. ఎందుకంటే మా గుండెల నిండా ఉన్నది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులు ఉంటే 12 వార్డులకు 12 వార్డులలో టీఆర్ఎస్ వాళ్ళనే మీరు గెలిపించారు. మీరంత కడుపు నిండా కేసీఆర్కు కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మా 12 మంది కౌన్సిలర్ని మీరు గెలిపించారు. మీరు ఎంతైతే కడుపు నిండా గెలిపించారో అంత కడుపు నిండా పనిచేసే బాధ్యత మాది అని చెప్పి నేను తగ్గమ్మ ఇద్దరం కూడా అనుకున్నాం. కాబట్టి ఇట్లా మనకు పనికొచ్చే పనులన్నీ కూడా జరుగుతాయి. ఇక ఇంకొక పెద్ద పని కూడా భీమ్గల్ మెయిన్ రోడ్ లింబాదిగుట కాడ చూసిర్రా మొన్న. ఆ రోడ్డు లైట్లు చూసిర్రా. లింబా చూసిన వాళ్ళు చేయలేపుడు లింబాదిగుట కాడ చూసిన వాళ్ళు అవ అందరు చూసినట్టే ఉన్నారు. లింబాదిగుట కాడ అయితే ఎట్లయితే అయిందో భీమ్గల్ మెయిన్ రోడ్లు అన్ని కూడా గట్ట కావాలన్న కోరిక. నేను కవితమ్మ ఇద్దరం ఉపాయం చేసినాం. దానికి సరిపడ కూడా అటు ముఖ్యమంత్రి గారిని ఇటు వాళ్ళ అన్న తండ్రి ఇద్దరిని కూడా కవితమ్మ నేను పోయి ఇద్దరిని ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని ఉపాయం చేసి అడిగి 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. దీనికి కూడా 18 కోట్ల రూపాయలతోటి భీమ్గల్ మొత్తం మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇటు ముచ్చుకూరు దిక్కు కొద్దిగా, పురాణిపేట దిక్కు కొద్దిగా, బడా భీమ్గల్ దిక్కు కొద్దిగా, అటు బాబాపూర్ దిక్కు కొద్దిగా, మళ్ళీ మొత్తం భీమ్గల్ మెయిన్ రోడ్ అంతా అటు వేల్పూర్ రోడ్ దాకా ఇటు మొత్తం కలిపి 18 కోట్ల రూపాయలు పెట్టి లింబాద్రిగుట్ట కాడ ఎట్లయితే లైట్లతో ఆ పెద్ద రోడ్ అయిందో అట్లా ఈ పెద్ద రోడ్ చేయాలా భీమ్గల్ అని చెప్పి వాటి గుడి వాళ్ళు నడుచుకుంటా పోయి అన్నిటికీ ఒక కొబ్బరికాయ కొట్టినాం. తొందరలోనే ఆ పని కూడా మొదలయ్యి భీమ్గల్ సర్వాంగ సుందరంగా తయారవుతుంది. దయచేసి నేను ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సహకరించండి. దయచేసి మీకే పెద్ద రోడ్ అవుతుంది మంచిగా. నిజామాబాద్ ఎట్లయితే పెద్దగా రోడ్ ఉన్నదో, ఆర్మూర్లు ఎట్లయితే పెద్దగా రోడ్ ఉన్నదో అట్లా భీమ్గల్లో కూడా మంచిగా చెట్లు మధ్యలో చెట్లు వస్తాయి, సెంటర్ లైటింగ్ వస్తుంది మంచిగా. అటు దిక్కు ఇటు దిక్కు రెండు కార్లు పోయేటట్టు, రెండు బస్సులు పోయేటట్టు కూడా మంచిగా దారి ఉంటుంది. ఇక కానీ ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్లోళ్ళు కావచ్చు, ఇళ్ళోళ్ళు కావచ్చు, దయచేసి సహకరించాలి. ఇప్పటికే చాలామంది కూడా విన్నారు. ఆ ముందాటికి రేకులు ఏవైతే వేసుకున్నారో దయచేసి అవి తీసేయాలి. మళ్ళీ రోడ్ వేసినాక అవసరం వస్తే వేసుకుందరు కానీ మొదలైతే రోడ్డు వడని మంచిగా పెద్ద రోడ్డు వడి
పడితే అందరూ కూడా సౌలత ఉంటారు, అందరూ కూడా సౌకర్యంగా ఉంటారని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తున్నా. ఇక మొగోళ్ళు వినకపోతే నేను ఆడోళ్ళ దగ్గరికి పోతా, ఆడోళ్ళతో చెప్పిస్తా మరి మొగోళ్ళకు కావాలా లేదా. మనకు పెద్ద రోడ్లు మంచిగా సిగ్లింబారిగుట్ట తిరిగి కావాలి కదా పెద్ద రోడ్డు. మరి దీనికి అది కూడా చెప్తా, అది కూడా చెప్తా చెప్తా చెప్తా. అయితే అంత పెద్ద రోడ్లు వాళ్ళు కూడా షాప్ లోన్లు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము ఎన్నికలప్పుడు నేను కవితమ్మ మాట ఇచ్చినవి కాకుండా మాట ఇవ్వని కూడా చాలా పనులు చేసినాం. మాట ఇచ్చిందంట ఒకటే ఒకటి మిగిలిపోయింది, అది వంద పడకల ఆసుపత్రి కట్టిస్తాము అని చెప్పినాం, అది ఒక్కటే మిగిలిపోయింది. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామన్నాం, మంచినీళ్ళు ఇచ్చినాం. చెక్ డ్యాంలు కట్టిస్తా అన్నాం, చెక్ డ్యాంలు కట్టించినాం. మీ గల్లీలలో రోడ్లు పడతాయి అన్నాం, గల్లీలలో రోడ్లు వేపించినాం. మోరీ లేపిస్తా అన్నాం, మోరీ లేపించినాం. ఇంకా కొత్తగా పిల్లలకు ఆడుకుందలిగి ఐదు దగ్గరలో మంచిగా జిమ్లు పిల్లలు ఆడుకుందలు కూడా అన్ని పెట్టిస్తున్నా. ఒకటేమో బైపాస్ దగ్గర ఒకటి, మొగిలి చెరువు ఆడ ఒక అక్కడ ఒకటి, ఆదర్శ నగర్లో ఒకటి, ఇంకేడ బాపూజీ నగర్లో ఒకటి లేదు బోద్రగల్లి హనుమాన్ల గుడి దగ్గర, హనుమాన్ల గుడి దగ్గర ఒకటి, అక్కడ ఎస్సీ కాలనీ దగ్గర అక్కడ ఒకటి, ఇట్లా ఐదు దగ్గరలో పిల్లలు ఆడుకుందలిగి మన యువకులు ఎక్సర్సైజ్ చేయగలిగి జిమ్ ఓపెన్ జిమ్ అవి కూడా పెట్టిస్తున్నాము ఒక ఐదు దగ్గరలో. ఇట్లా అన్ని రకాల మేము చెప్పని కూడా చాలా మట్టుకు అంటే హైదరాబాద్ నిజామాబాద్ సిటీలు ఎట్లా ఉండాలో భీమ్గల్ కూడా అట్లా మంచిగా ఉండాలని కోరిక, దాని ప్రకారం కూడా అన్ని చేపించే ప్రయత్నం చేస్తున్నాం. గా ఒక్కటే మాట ఇచ్చింది ఇప్పటి మట్టుకు చేయలేకుండా ఉన్నది ఒక హాస్పిటల్ ఒకటే, అది కూడా తొందరలోనే నేను కవితమ్మ ఇద్దరం పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి దాని మంజూరు కూడా తీసుకొస్తాం, దాన్ని కూడా ఒప్పిస్తాం. కొద్దిగా టైం పడుతున్నది, మొన్న కరోనా ఇవన్నీ వచ్చి పైసలు జర డబ్బులు జర కష్టమవుతున్నది గవర్నమెంట్ దగ్గర. ఎట్లంటే అట్లా దబదబ పైసలు అయితే వస్తలేవు, ఇంతకుముందు వస్తుంటే మంచినే కానీ ఇప్పుడు మేము అడిగినా కానీ కవితమ్మ అడిగినా ముఖ్యమంత్రి కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది. ఈ కరోనా అవుట్లో డబ్బులు జమ కాలేదు గవర్నమెంట్కు, ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచిగా అవుతున్నాం. తప్పకుండా హాస్టల్ పని కూడా మేమిద్దరం కలిసి పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా ఉన్నా. ఇదంతా మంచిగానే జరుగుతున్నది, కానీ మన బాధ్యత కూడా ఏంది అన్నది ఆలోచించాలి. ఇవాళ ప్రభుత్వం పక్షాన లేదు మీ అందరి ఆశీర్వాదంతో మీ దీవెనలతోటి నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీవెనతో మంత్రిగా అయ్యి నాకు మా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తితోటి నేను నాతో కాకపోతే కవితమ్మని రిక్వెస్ట్ చేసుకొని కవితమ్మ నేను కలిపి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఎంత వీలైతే ఎంత డబ్బులు తీసుకొచ్చి పనులు చేసే ప్రయత్నమే చేస్తున్నాం. ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటోడికి నెత్తి లేదు కత్తి లేదు, ఒక పని ఏమన్నా చేసిండా అంటే ఒక పని చేయలేదు. మరి వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళే ఉన్నారు, ఆ గెలిచినోడు ఏమన్నా చేస్తున్నాడా అంటే ఏమీ లేదు. మనం ఎన్ని పనులు చేసుకుంటూ ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకొని వర్గం లేదు, మనకు అలవాటు అయిపోయింది అవన్నీ. కానీ ఇప్పటికి కూడా దేశంలో మన రాష్ట్రంలో ఉన్న 2000 రూపాయల పింఛను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. బీడీ కార్మికురాలు బీడీలు చుట్టే అక్క చెల్లెలకు 2000 రూపాయల పింఛను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. మనకు అది అలకది అయిపోయింది అలవాటు అయింది కదా అని చెప్పి మర్చిపోతున్నాం. దయచేసి మరవకూడదు, అన్నం పెట్టిన చేయని మరవద్దు, దయచేసి మంచిది కాదు అది ఎవరికి మనకు కూడా. ఎందుకంటే దేశంలో ఎవరు చేయని పని ఎవరు ఆదుకోని విధంగా ఇవాళ ముఖ్యమంత్రి ఆదుకుంటున్నాడు. ఇవాళ రైతుల విషయంలో ఎకరాకు 10,000 రూపాయల పెట్టుబడి టంచన బ్యాంకులలో పడుతున్నాయి, సెల్ ఫోన్లు టింగ్ 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 అని సప్పుడు వస్తున్నాయి. ఇట్లా దేశంలో ఎక్కడ కూడా చేస్తలేరు, ఎవడు చేస్తలేడు, ఒక కేసీఆర్ ఒక్కడే చేస్తున్నాడు. ఇది ఆలోచన చేయాలి దయచేసి. అడ్డం దిడ్డం మాట్లాడే ఈ గుండు నెత్తి మీద లేదు, నెత్తి లోపల కూడా ఏం లేదు. ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు, నెత్తి మీద ఖాళీ, నెత్తి లోపల కూడా ఖాళీ ఆయనకు. అడ్డం దిడ్డం మాట్లాడతాడు, అడ్డం దిడ్డం మాట్లాడేటోళ్ళు కూడా 16 రాష్ట్రాల్లో ఉన్నారు ఇవాళ అధికారంలో ముఖ్యమంత్రులుగా.
అక్కడ లేవివి అక్కడ ఎవడు రైతు 10000 రూపాయలు ఇస్తలేడు సంవత్సరానికి ఎకరానికి అక్కడ బీడీలు జుట్టోలు 2000 రూపాయలు ఇస్తలేరు అక్కడ పెన్షన్ 2000 రూపాయలు వస్తలేవు అక్కడ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 4 రోజులు ఇంటికి వస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి దయచేసి గమనించాలి ఇట్లా ఏం జరుగుతుందో అని ఏమన్నంటే పచ్చ అబద్ధాలు పెన్షన్లు మేమే ఇస్తున్నామంటాడు నేను ఇంతకు ముందు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏనో మన బోర్లింగం దగ్గర నేను వచ్చి అడ ఛాలెంజ్ చేసిన ఇగో పెన్షన్లు నువ్వే ఇస్తున్నావు అంటున్నావు కదా మొత్తం ఈ రాష్ట్రంలో పెన్షన్లకు అయ్యే ఖర్చు 8000 కోట్ల రూపాయలు నెలకు 8000 కోట్ల రూపాయలు ఒక నెలకు ఖర్చు అవుతా ఉన్నది పెన్షన్ల మీద ఈ నెత్తి మీద లేనోడు నెత్తి మీద నెత్తి లోపల లేనోడు ఉన్నాడు కదా అడ్డం తిట్టం మాట్లాడట ఆయన నేనెందుకు అనాలా మాట ఇక ఆయన ఆయన పార్టీ ఆయన కేంద్రం ఇచ్చేది 200 కోట్లు మాత్రమే కేసీఆర్ 8000 కోట్ల రూపాయలు ఇస్తే కేంద్రం నుంచి మోడీ నుంచి వచ్చేది 200 కోట్లు ఎంత 8000 కేసీఆర్ ఇస్తే 200 కోట్లు ఇగో ఇది తప్పైతే చెప్పాయా బాబు లింబారిగుట్ట గాడి పోదాందా నువ్వు నేను ఇద్దరం పోదాందా అన్న పక్కకు లేడు ఎగిరిపోయింది మాట చెప్తే అడుగుతే రారు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇట్లా అన్ని అబద్ధాలే దయచేసి గమనించాలి ఇప్పటికే ఒకసారి పొరపాటు చేసినాం మీకు తెలుసు మీ మనసుకు తెలుసు ఏం చేసినామో మళ్ళా పొరపాటు జరగద్దు దయచేసి జరుగుతున్నాయి మీ కళ్ళ ముందే ఉన్నాయి జరుగుతున్నాయి చూస్తున్నారు అనుభవిస్తా ఉన్నారు మన ఇంటికే వస్తా ఉన్నాయి అయినా సరే మాకు ఏమీ తెలియదు మేము పట్టించుకోమన్నట్టు ఉంటే మంచిది కాదు ఎవ్వరికి కూడా మంచిది కాదు దయచేసి చేసే వాళ్ళకు కూడా ఉత్సాహం రాదు చేసే వాళ్ళకు కూడా చేసి ఏ చేసినా ఒకటే చేయకున్నా ఒకటే ఏం లాభం మీదే అన్న బాధ అవుతుంది కాబట్టి దయచేసి మీకు ఆలోచన చేయాలి ఆలోచన లేక కాదు మీ చెయ్యాలి దయచేసి ఆలోచన చెయ్యాలి బరబ్బర్ మీరు ఓటేసి గెలిపించుకోవాలి మీకు చేసే మీకు పని చేసే బాధ్యత మా మీద ఉంటుంది బరబ్బర్ పని చేయించుకోవాలి పనికి ఓటుకు లింక్ ఉండాలి కానీ అది ఏమీ లేకుండా ఏవో మాయ మాటలు చెప్పి నమ్మి దయచేసి మోసపోవద్దు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉండ ఇంకా మిగతా విషయాలు కవితమ్మ గారు చెప్తారు నేను మీ అందరి పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ భీమగల్ పట్టణంలో దాదాపు ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మనం రోడ్లు మోరీలు చేసుకున్నాం ఇంకొక 30 కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళన్నిటి కూడా కొబ్బరికాయలు కొట్టుకున్నాం ఇంకొక 2-3 కోట్లు కూడా ఇంకా చేసుకునేటి ఉన్నాయి అంటే నేను ఇవాళ మేము ఇవాళ కొబ్బరికాయ కొట్టిన వీటితోటి పడితే మొత్తం భీమగల్ పట్టణంలో 50 కోట్ల రూపాయల విలువ గల పనులు ఇవాళ పూర్తయితాయి ఈ సంవత్సరంన్నర లోపల అవన్నీ కూడా చేసుకోవాలి భీమగల్ మంచిగా సుందరంగా భీమగల్ అంటే హైదరాబాద్ కూడా ఏం తీసుకోమన్న లెవెల్లో భీమగల్ ఉండాలని చెప్పి నా కోరిక దాన్ని తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సహకరించినందుకు గౌరవ కేటీఆర్ గారు సహకరించినందుకు కవితమ్మ గారు మనకు సహాయం చేసినందుకు మీ అందరి పక్షాన వారి ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ మళ్ళా చేయలేకపోతే ఆంధ్రోళ్ళు అంటది కవితమ్మ చూడు మరి చేయ ఎవరైతే లేకపోవాలి అని ఆంధ్రోళ్ళు అంటది జై తెలంగాణ తెలంగాణలో మేము పక్క రైట్ ధన్యవాదాలు అన్న మీరు చేస్తున్న అభివృద్ధిని కవితమ్మ మీరు చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు మొన్ననే జాతరలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు జాతరకు పోయినరు ప్రతి వాళ్ళు మిమ్మల్ని యాద్ చేసుకున్నారన్న ఖచ్చితంగా మీరు చేసిన అభివృద్ధి గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ మొదటిసారి భారీ మెజార్టీతో గెలిచి మొన్ననే ఏకగ్రీవంగా ఎన్నికైన అక్క కవితక్క గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వేదిక పైన ఉన్నారు.